బీజేపీ కార్యకర్తలకు ఏబీపీ కార్యకర్తలకు పేరు పేరున స్వాగతం సుస్వాగతం చెప్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మన అధ్యక్ష వారిని జగిత్యాల జిల్లాలో అత్యధిక సభ్యత్వం కలిగి ఒక ఉపాధ్యాయుల సమస్యల పరిధిని నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రతి సంవత్సరం అత్యధికంగా సభ్యత్వం ఇస్తూ రాష్ట్రం ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడంలో 33 జిల్లాల్లో ముందున్నటువంటి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా ఈ జిల్లా 2021 నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చినటువంటి రైతు బాంధవులు అదే విధంగా నవభారత నిర్మాణం కోసం పాటుపడుతూ పేద ప్రజల పెన్నిదిగా కొనసాగుతున్నటువంటి అన్నయ్య నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి మీ పిలవగానే విచ్చేసినందుకు వారికి జగిత్యాల జిల్లా పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. విధంగా రాష్ట్రం నుండి ఏ సమస్య ఉన్నా తీర్చే విధంగా జిల్లాకి అనుసంధానంగా ఉంటున్నటువంటి రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షులు ఆయనే నరేందర్ రావు గారికి ధన్యవాదాలు. అదే విధంగా నా తోటి సహోదరుడు జిల్లా బాధ్యత ఉన్నా లేకున్నా గారికి రాష్ట్రంలో కల్చరల్ వింగ్ ని ముందుండి చూసుకుంటున్నటువంటి రాష్ట్ర కన్సల్టెంట్ గారికి రాష్ట్రంలో ఎక్కడి లేని విధంగా మహిళల అభ్యుత్థానాలు నిర్వహిస్తున్నటువంటి జగిత్యాల జిల్లా కంపస్ కన్వీనర్ మెన్నేని నీలిమ మరియు మిగతా ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి ఇంతగానే ఆలోచించకుండా వెంటనే స్పందించి 12 పేజీల కలర్ఫుల్ క్యాలెండరు మాకు అందజేసినటువంటి ఈనాటి నుండి పాఠశాల స్థాయి నుండి మండల స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి ప్రాథమిక సభ్యులు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిల్లా బాధ్యులు రాష్ట్ర బాధ్యులందరికీ పేరు గత గంట రెండున్న కార్యక్రమం ఉండగానే స్పందించి ఫోన్తో సమాచారం ఉన్నా లేకున్నా మా మీద అభిమాన కొద్దీ తెలుసుకొని వచ్చి ప్రజలకి మాకు అనుసంధానంగా ఉంటున్నటువంటి పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా భాజపా కార్యకర్తలు వివిధ హోదాలు ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. దయచేసి అన్యతగా భావించద్దు. మరి ఇది రాజకీయ వేదిక కాదు, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అందరిలో ఒక కుటుంబం కాబట్టి మరి అందరిని స్టేజ్ మీద చూసినట్టే భావిస్తున్నాం. దయచేసి అన్నదగ్గా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ సమస్యలు రాష్ట్రానికిలో కానివ్వండి జిల్లాలో కానివ్వండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఈరోజు మనం చూస్తున్నట్టయితే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ సభ్యులు ఏ పాఠశాలలో పనిచేసినా కూడా నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తూ క్రమశిక్షణతో డ్యూటీ చేస్తూ సమాజంలో ఏ అవసరాలున్నా ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సందర్భం. గతంలో తెలంగాణ ఉద్యమం వచ్చినటువంటి సందర్భంలో మరి అన్ని ఉపాధ్యాయ సంఘాలని ఏకపాటిపై తీసుకొచ్చి సకల జిల్లాల సమ్మెను విజయవంతం చేరడానికి కారణభూతమైంది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. మిత్రులారా, మరి మనకు తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయని చెప్పేసి ఆశించినటువంటి తరుణంలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ వేసిన గొంగలి అక్కడే అనే విధంగా అదే చందంగా సమస్యలన్నీ ఈరోజు పేరుకపోయినాయి. 3 సంవత్సరాల నుంచి నిత్యావసర వస్తువులు పెరిగినప్పుడు దానికి సరిపోయే ఆదాయాన్ని ప్రభుత్వం జీతభత్యాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలని ప్రభుత్వం బాధ్యత. మరి 5 సంవత్సరాలకు ఒకసారి మాకు జీతభత్యాలు పెంపుదల జరుగుతుంది, దానికి ఒక
వేతన కమిటీ అనేది ఉంటుంది 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు బిఆర్సీ ప్రకటన అనేది లేదు అదే విధంగా ఇంతవరకు కూడా పాఠశాల ప్రారంభంపై ఒక క్లారిటీ లేదు మీ అందరికీ తెలుసు అందరికీ పిల్లల పరిస్థితి ఇంటికాడ ఏ విధంగా మీకు తెలుసు దాని మీద ఇంతవరకు విధి విధానం లేదు పాఠశాలలు ప్రారంభిస్తారా ప్రారంభిస్తే ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది అని ఇంతవరకు క్లారిటీ ఇవ్వనటువంటి ప్రభుత్వం విద్యాశాఖ ఉందా లేదా అనేటువంటి అనుమానం ప్రజల లోపల విద్యాభిమానుల లోపల కలుగుతుంది అదే విధంగా ఇప్పటివరకు కూడా బదిలీలు లేవు పదోన్నతులు లేవు మరి చాలా దుబ్బలమైనటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయ లోకం ఉంది మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రభుత్వంపై ఒత్తిడికి తీసుకొచ్చి మరి ఈ రోజు విద్యా విధానం విద్యా రంగం అభివృద్ధి చెందుతనే బంగారు తెలంగాణ దిశగా ఈ రాష్ట్రం వెళ్తుంది మరి విద్యా రంగం గాని వైద్య రంగం గాని అభివృద్ధి చెందకపోతే ప్రాథమిక అవసరాలు మరి రాష్ట్రం వెనుకంజలో ఉంటుంది కాబట్టి దాని గుర్తెరిగి పార్లమెంట్ సభ్యులు గారు ముఖ్యమంత్రి దృష్టికి సమస్యల్ని తీసుకెళ్లి మరి విద్యా రంగ సమస్యలు అపరిస్మితంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘ సమస్యల్ని తీర్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మా జిల్లా ప్రధాన కార్యదర్శి భోనగిరి దేవయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను జిల్లా రాష్ట్ర మండల ప్రాథమిక సభ్యులందరికీ స్కూల్లో ఉన్నారంటే ఆ పిల్లల బాగు కోసం ఆ ఊరి బాగు కోసం మంచి ఉపాధ్యాయులను తయారు చేస్తూ ఈ దేశానికి పనికొచ్చినటువంటి ఉపాధ్యాయులను విద్యార్థులను తయారు చేసినటువంటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి సంస్థ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టపస్ దాన్ని బేసిగా చేసుకుని చిన్న రిపోర్ట్ రాష్ట్రంలో అత్యధిక మెంబర్షిప్ కలటువంటి సంఘం జైత్యాల జిల్లాలో టపస్ రాష్ట్ర సంఘంలో నంబర్ 1 3200 మంది టీచర్లు జైత్యాల జిల్లాలో ఉంటే 1500 మంది సభ్యత్వంతో జైత్యాల జిల్లాలోని 18 మండలాల్లో పూర్తి స్థాయి మండల శాఖలతో పూర్తి స్థాయి మండల శాఖల అధ్యక్షులు పనిచేస్తూ జిల్లా శాఖకు రాష్ట్ర శాఖకు చేయూతనిచ్చినటువంటి యాక్టివ్ కార్యకర్తలు ఉన్నటువంటి సంస్థ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అలాగే కార్యక్రమాల విషయానికి వస్తే ఉపాధ్యాయ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు ఏది ఇక్కడ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిల విషయం రాష్ట్ర స్థాయి సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్రం యొక్క సంఘం దృష్టికి అలాగే ప్రభుత్వం దృష్టికి సిస్టమాటిక్ గా తీసుకెళ్తూ సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్నటువంటి సంస్థ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కన్స్ట్రక్టివ్ లెవెల్లో మనం పనిచేస్తూ ఉంటాం ఏ సమస్యను మనం వదిలిపెట్టాం అట్లాగే ఇక్కడికి వచ్చినట్టయితే మరి జాతీయవాద భావంతో ఉపాధ్యాయులు తయారు చేస్తారు వీళ్ళందరూ ప్రతి ఉపాధ్యాయునికి కేవలం ఉపాధ్యాయ వృత్తి అంటే కేవలం జీతం కోసం చేసినటువంటి మన ఉద్యోగంగా మేము భావించాం 9 గంటల నుంచి 5 గంటల వరకు పాఠశాలకు సంబంధించినటువంటి పనులు చేస్తాం ఇవాళ సెకండ్ సాటర్డే రేపు సండే సాయంత్రాలు సంస్థకు సంబంధించినటువంటి దేశానికి సంబంధించినటువంటి ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తాం మేము ఎప్పుడు కూడా పూర్తి సమయ టీచర్లు మేమందరం కూడా ఈ సంస్థలో పనిచేసే వాళ్ళందరూ కూడా అనిపిస్తే చాలా మందికి మండల స్థాయి కార్యకర్తలు కూడా అన్న చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి చాలా కార్యక్రమాలు అవుతున్నాయి అంటే తప్పదు మన సమాజ నిర్మాణం కావాలంటే దేశ నిర్మాణం కావాలంటే ప్రపంచ దేశంలో భారతదేశాన్ని అగ్రగానిగా ఉంచాలంటే మరి మనమందరం కూడా పనిచేసినట్టు అవసరం ఉన్నట్టు అలా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున శుభాభివందనాలు మన తపస్ ఉద్యమ కార్యాచరణ ఇచ్చింది 4వ తారీఖు నాడు కార్యక్రమం చేశాం నిన్న 6వ తారీఖు నాడు కార్యక్రమం చేశాం 8వ తారీఖు నాడు కార్యక్రమం బైక్ ర్యాలీ చేశాం ఇవాళ పైలట్ ఆవిష్కరణ చేసుకుంటున్నాం రేపు 11వ తేదీ నాడు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ విద్యా రంగ సమస్యలు పరిష్కరించిన ధర్నా చేయబోతున్నాం ఆ తర్వాత వివేకన్న చేయొద్దుంది ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ చేయొద్దుంది నెలవారీగా మనకు కార్యక్రమాలు ఉన్నాయి అలుపెరుగుగా పనిచేస్తున్నటువంటి ప్లానింగ్ చేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మరియు జిల్లాలో సేవా కార్యక్రమాలు అయితేనేమి ఉపాధ్యాయ సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు అయితేనేమి సర్వీస్ కార్యక్రమాలు అయితే వాటి జోలికి కూడా సమయం మరి ఎంపీ గారు చాలా విషయాలు మాట్లాడిన కనుక తీసుకుంటూ రాబోయే కాలంలో కూడా మన తపస్సు జిల్లాలో మనం ఎలాగైతే రాష్ట్రంలో ముందంజలో ఉన్నామో అలాగే ఇదే దీన్ని కంటిన్యూ చేస్తూ మన యాక్టివిటీని కంటిన్యూ చేస్తూ ముందుకెళ్దామని కోరుకుంటూ మరి ఇక సహకరించినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున శుభాభివందనాలు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై క్యాలెండర్ దాత అయినటువంటి డాక్టర్ గారికి అలాగే వేదికమైన పెద్దలు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఇవాళ పెద్దలు చెప్పినట్టుగా మన ఉపాధ్యాయ సంఘం అన్ని కార్యక్రమాల్లో ముందుంటూ అంటే ఒక కార్యక్రమం చెప్పడం జరుగుతుంది మరి
అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే మనం కొంత లేట్ గా ఉద్యమాలను చేపట్టడం జరిగింది కానీ అందరికన్నా ముందు మన అనుబంధ సంఘం అయినటువంటి అనుబంధ పార్టీ అయినటువంటి బాజాప ముందుగా జిల్లా స్థాయిలో ధర్నా కార్యక్రమం చేపట్టింది దాంతోనే ప్రభుత్వం కూడా టీఆర్సీ విషయంలో కొంత ముందుకు పోతున్నట్టుగా కనబడుతుంది కానీ ఏమన్నా అది మళ్ళీ చప్పగానే కనబడుతుంది మరి మన కార్యక్రమానికి సోదరంగా అంటే వాళ్ళ కార్యక్రమానికి మనం మన కార్యక్రమానికి వాళ్ళు తోడ్పడుతూ మరి రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్షులు ఐఎన్ఎన్ అరుణారావు మాట్లాడుతూ కోరుతున్నాను सभा डायनामिक लीडर धर्मपुरी अरविंद निजोंबा कल प्रांत उपाध्याय संघम उपाध्याय संघ में केवल हकल कोरके मरी उठ समस्या कुट समस्या एदना तीर्चे संघ मरी ఇది దేశవ్యాప్త ఉన్నటువంటి ఏకైక సంఘం ఏబిఆర్ఎస్ఎం అనేటువంటి పేరుతో అఖిల భారతీయ రాష్ట్రీయ స్వయంసే సాక్షిక మహాసంఘం అనేటువంటి ఒక పేరుతోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద సంఘంగా ఉన్నటువంటి ఏకైక సంఘం ఉపాధ్యాయుల పక్షాన పోరాటం చేసేటువంటి సంఘం మరి ఈ యొక్క సంఘంగా భావిస్తున్నాం ఈ జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి మెంబర్షిప్ ఇచ్చేటువంటి మరి మన యొక్క జిల్లా లోపల తపస్ అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి మరి ఉన్నటువంటి సమస్యలైనటువంటి అనేకం ఉన్నాయి ఆ సమస్యలను మరి కొరకు పోరాటం అనేటువంటిది విడతల వారీగా మేము రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఇప్పటివరకు మూడు విడతల్లో మరి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది 11 తేదీ రోజున జిల్లాలో 33 జిల్లా లోపల ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి ఈ ఈ 11వ తేదీ రోజు మరి సమస్యల పైన స్పందించాలి అటువంటి మరి పెద్దలు గౌరవనీయులు ఆరు కూడా ఆ రోజు హాజరైతే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క సంఘం అనేటువంటిది దేశ హితం కోసం విద్యా హితం కోసం ఉపాధ్యాయుల యొక్క ఉపాధ్యాయుల కోసం సమాజం అనేటువంటిది ఉన్నప్పుడే ఈ యొక్క కార్యక్రమాలైనటువంటిది ఉంటది కాబట్టి సమాజంలో కూడా ఈ సంఘం అనేటువంటిది ఒక భాగస్వామ్యం కాబట్టి సంఘం యొక్క ఆదరణ కావాలంటే మరి పేరెంట్స్ యొక్క ఆదరణగా పనిచేస్తా ఉంటాయి దీనికి అనుబంధంగా మరి సంఘం పనిచేస్తుంది కాబట్టి ఉపాధ్యాయుల యొక్క సమస్యలు ఎప్పుడు ఎలెవెల్లో ఉంటూ మరి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి ఈ రోజు తాత అయినటువంటి పెద్దల గౌరవనీయులు సక్షేమ అధ్యక్షులైనటువంటి కడపంల మరి సురేష్ గారు మరి పెద్ద క్యాలెండర్ రూపొందించి మంచి క్యాలెండర్ రూపొందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఏం జరగాలి మరి పెద్ద మొత్తంలో అంటే ఒక రాష్ట్ర స్థాయి క్యాలెండర్ రూపొందించాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చులు మొత్తం ఒక జిల్లా స్థాయిలోనే అడగగానే భరించి మరి అన్ని వసతులు ఏర్పాటు చేస్తాను భోజన వసతితో సహా మాకు ఏర్పాటు చేస్తూ మరి ఎలాంటి వైద్య సదుపాయం అలాని ఒక విద విద్యార్థి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకు వైద్య సహాయం అవసరమని కోరగానే పని క్షేత్రాల్లో ఒక క్షేత్రమైనటువంటి సక్షం సంస్థకి జిల్లా అధ్యక్షులుగా ఉంటూ ఇక్కడ కృత్రిమ అవయవాలు దాతల సహకారంతో ఉచితంగా వందలాది మందికి అందజేశారు డాక్టర్ నమస్కారం వేదిక మీద ఉన్న తపస్ అధ్యక్షులు కుటుంబాల రాజశేఖర్ అన్న మరియు మన ప్రియతమ నాయకులు నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నకు అలాగే దేవయ్య సార్ నరేందర్రావు సార్ రాజేంద్ర ప్రసాద్ సార్ ఇప్పుడు ఒక సక్షమ అధ్యక్షులుగా జిల్లా బాధ్యులుగా మేము అరవింద్ అన్న గారిని కూడా ఇంతకుముందు ఒక రెండు సార్లు కూడా సంప్రదించడం జరిగింది అప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఉండడం వల్ల వారు రాలేకపోయారు సక్షమ గురించి క్లుప్తంగా చెప్పాలంటే జగిత్యాల జిల్లాలో గత 3 సంవత్సరాలుగా సక్షమను ఏర్పాటు చేసి ఈ సక్షం ద్వారా అంటే దివ్యాంగులు అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ దే ఆర్ నాట్ డిజేబుల్డ్ దే ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్
వాళ్ళకి వాళ్ళ యొక్క సమగ్ర అభివృద్ధి కొరకు పనిచేస్తున్న సంస్థ. ఇది అఖిల భారతీయ సంస్థ. మన భారతదేశంలో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ గత 17 సంవత్సరాలుగా మన దేశంలో పనిచేస్తుంది. జగిత్యాల జిల్లాలో మా ఆధ్వర్యంలో మేము దివ్యాంగుల కొరకు ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే సైటతాన్. ఎవరికైతే ఇప్పుడు మన మన ప్రధానమంత్రి ఆధ్వర్యంలో కూడా లాస్ట్ మంత్ లో కూడా మనం ఒక ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఎవరికైతే కార్నియా మసక వాడడం వల్ల చూపు లేదు వాళ్ళకు చూపు ప్రసాదించడం అంటే మనము జీతే జీతే రక్తదాన్ జాతే జాతే నేత్రదాన్ అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో అంటే మనం బ్రతుకున్నప్పుడు అయితే ఎవరికైతే రక్తహీనత అది యాక్సిడెంట్ కానివ్వండి లేకపోతే సికిల్ సెల్ డిసీజ్ థాలసీమియా హిమోఫీలియా అట్లాంటి వారికి ఏంటంటే నెలకు ఒక్కసారి మనం బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి ఏం లేదు. చాలామంది పేరెంట్స్ ఏంటంటే చాలా ఫ్రస్ట్రేషన్లా మనం డోనర్స్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు అడగలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకు మనం బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల వాళ్ళ జీవితాలను మనం నిలబెట్టడం జరుగుతున్న ఉద్దేశంతో మనం అంటే జీతే జీతే రక్తదానం చేయడం జాతే జాతే నేత్రదానం అంటే మన మరణానంతరము మన కార్నియా డొనేట్ చేయడం వల్ల ఒక వ్యక్తి డొనేట్ చేస్తే రెండు కార్నియాలు ఇస్తే ఇద్దరికి మనం కనుచూపు ఇవ్వడం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ప్రోగ్రాం కూడా చేపట్టడం జరిగింది. నేను అందరికీ చెప్పేది ఏంటంటే మనందరం కూడా మన కుటుంబాలలో వ్యవస్థలో కన్నులు డొనేట్ చేయడం అని అలాగే తీసుకుంటే ప్లస్ మనము దివ్యాంగులకు చాలామందికి ఒకప్పుడు ఏంటంటే పోలియో వల్ల కానివ్వండి ఇతరత్ర వ్యాధుల వల్ల కానీ మెంటల్ రిటార్డేషన్స్ వల్ల కానీ కాళ్ళు చేతులు లేకుండా పోవడం జరుగుతుంది. కానీ ఈరోజు చూసుకుంటే ఇంకా ఏమవుతుంది మనకు చాలామంది రోడ్ యాక్సిడెంట్లు లేకపోవడం వల్ల కానివ్వండి లేకపోతే వెహికల్స్ ఎక్కువ అవడము ట్రాఫిక్ ఎక్కువ అవడము ఇతరత్ర కారణాల వల్ల రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ల వల్ల కాళ్ళు పోవడం చేతులు పోవడం వల్ల జరగడం వల్ల వాళ్ళందరూ దివ్యాంగులు అవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మనము మన బాధ్యతగా సమాజం మద్దతుగా ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇవ్వడం కానివ్వండి ఇతరత్ర అంటే వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ కూడా సక్షన్ ద్వారా కార్యక్రమాలు చేపట్టి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అంటే మనకు అంటే దివ్యాంగుల కొరకు మనకు నీలో అలానే ఇప్పుడు మీ భారత ప్రభుత్వం క్యాబ్ తీసుకురావడం జరిగింది. దాంట్లో కూడా అందరు జాయిన్ అయ్యి దానికి రక్తం డొనేట్లోని భావమిదే వీరగాథ విజయగాథలెన్ని భిన్న మూలమిదే మాతరం వందే మాతరం చరితలోని సారమిదే భవితలోని భావమిదే వీరగాథ విజయగాథలెన్ని భిన్న మూలమిదే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం వందే మాతరం. ఛత్రపతినే ఆవార్కరు తానాజీ ప్రాణ రక్త పుశౌర్యం వందే మాతరం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే వందే మాతరం వందే మాతరం. రవిహీనత ఆసరాగ అధికారం అందుకొనిరిరా విభజించి పాలించే విద్రోహం తలపెట్టే ఫిరంగి మూకరా బ్రిటిష్. వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. ఎన్నాళ్ళి వేదన ఎన్నాళ్ళి రోదన గుండె చీల్చు చంద్ర పిడుగులై విజయ శంఖమెత్తి పాడు వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం వందే మాతరం అంటోంది మాతరం. భగవద్గీతలోని 700 శ్లోకాలకు గాను 57 శ్లోకాలకు తెలుగులో వివరణతో ఊహా చిత్రాలు వేయించడం జరిగింది సార్. ఇప్పుడు ప్రతి పాఠశాలలో పాఠశాలలోని విద్యార్థులకు భగవద్గీతలో గల నైతిక విలువలను తెలియజేయాలనేటటువంటి ఒక సంకల్పంతో తెలుగు హిందీ ఇంగ్లీష్ 3 భాషలలో గీతార్థ చిత్రమాలిక అనేటటువంటి ఒక గ్రంథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తమరు కూడా సందేశాన్ని ఇవ్వడం జరిగింది సార్. ఇది 3 భాషలలో ముద్రించి త్వరలో అంటే జనవరి లాస్ట్ వీక్లో లేదా ఫిబ్రవరి 1st వీక్లో రిలీజ్ చేస్తున్నాం సార్. 55 శ్లోకాలకు కానీ 55 ఊహా చిత్రాలను వేయించడం జరిగింది. ఇది భారతదేశంలో మొట్టమొదటిది
మూడు భాషలలో రావడం అనేది మొదటి ఒక్క భాషలో వచ్చింది, వారి వారి ప్రాంతీయ భాషలలో వచ్చినాయి, కానీ ఊహా చిత్రాలతో మూడు భాషలలో రావడం ఇదే ఫస్ట్సారి సార్. దీన్ని మీరందరూ కూడా ఆదరించాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు పిలిచి సమస్య తీర్చకున్న పర్వాలేదు, దాన్ని వింటే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మరి అలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భంలో అన్నగారు స్పందించి మాకు ఇక్కడికి వచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు జిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఒక జిల్లా శాఖ తరఫున చిరు సన్మానం. అన్న ఫోన్ సైడ్ హలో సార్ సార్ మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైన స్థానం ఉంది. ఏ రకంగా అంటే కేవలం ఉపాధ్యాయ సమస్యలతో పాటు విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలోనే కాకుండా సామాజిక సేవలో సైతం మేము సైతం అంటూ ప్రాధాన్యతను ప్రతి ఒక్క సభ్యులు కూడా మాలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి అంత శక్తియుక్తులు ఉన్నటువంటి సభ్యులు మా సంఘంలో ఉన్నారు. మరి ఏ స్కూల్లో చూసినా ఒక స్కూల్ బాగుంది అంటే అందులో తప్పకుండా తప్ప సభ్యులు ఒకరు ఉన్నారు అనే విషయము ఉండే ఉంటారు అనే విషయం అందరూ జనరల్గా అనుకునేటువంటి విషయం. మరి ఈ విధంగానే మేము మా తపస్ తరఫున ఎన్నో కార్యక్రమాలను చాలా అంటే నిర్విఘ్నంగా చాలా గొప్పగా ఘనంగా మేము సమాజంలో మా వంతు పాత్రను పోషిస్తున్నాం. అదేవిధంగా మా ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా ఈ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అరవింద్ అన్నగారికి ప్రత్యేకంగా నమస్కారాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. నేటి ఈ కార్యక్రమ సభాధ్యక్షులు పెద్దల ఒడ్నాల రాజశేఖర్ గారు, జిల్లా తపస్ అధ్యక్షులు, వేదికపై ఉన్న పెద్దలు చెరుకు మహేశ్వర్ శర్మ గారు, సురేష్ కుమార్ గారు సక్షం జిల్లా అధ్యక్షులు, భువనగిరి దేవయ్య గారు తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఈ కార్యక్రమానికి తపస్సు ఒక్క మెంబర్ అంటే నా లెక్క ప్రకారం మీకున్న డెడికేషను, కన్విక్షను, కమిట్మెంటు, డిటర్మినేషను అన్నిటికీ మించి పేట్రియాటిజము, మీ ఒక్క మెంబరు నా దృష్టిలో 100 సైనికులతో సమానం. మనందరికీ శివాజీ గారి తల్లి జిజ్జాబాయి గారు, రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి గారు మనందరికీ ఐడియల్ టీచర్స్. పరమ పూజ్య మోహన్ భాగవత్జీ గారు మనందరికీ మెంటర్. వాళ్ళందరి దిశానిర్దేశంలో మీరు సమాజంలో తీసుకొచ్చే చేంజెస్, దేశ యొక్క భవితని రూపురేఖలు మార్చే సత్తా మీకున్నది. లాస్ట్ టైం కూడా ఎంపీ అయినాక మొట్టమొదటి కార్యక్రమం క్యాలెండర్ ఆవిష్కరణ కూడా నన్ను మీరు ఆహ్వానించారు. ప్రత్యేకంగా జగిత్యాలు తపస్ ప్రోగ్రామ్కి రావాలంటే నిజంగా కూడా నాకు గర్వకారణం, అందరికంటే ఎక్కువ మెంబర్షిప్ ఉన్నది.
రాజశేఖర్ గారు నాకు సన్నిహితులు ఎక్కడ ఉద్యమం జరిగినా కూడా తపస్సు ద్వారా ఏ కార్యక్రమం జరిగినా కూడా జగిత్యాల జిల్లా బెస్ట్ పర్ఫార్మర్ గా ఉంటది నిన్న కూడా బైక్ ర్యాలీ తీసినట్టున్నారు అన్ని జిల్లాలలో अंदुकने मेंबरशिप अंटाला मुंडी चाहिए पुलिस भयपड़ी पर्मीशन मल एसपी गारे पाप वारते आवड़ पर्मीशन इच्छी नीन अन रही होटल पंप लास्ट टाइम को ना अंदर की महिला इकड़ा ओपिक चाल लास्ट टाइम मैं कार्यक्रम ले फंक्षन हाल लास्ट टाइम गार्डन इंका डिमांड्स अभी चलते लास्ट टाइम चली मल्ल उन्े मैक्सीम पीआरसी यानी सीपीएस विधान पातदे का प्राइमरी टीचर ओट नमो कावाल इटंती पीआरसी यानी मन इंटरम रिलीफ यानी पक् राष्ट्र जगनमोहन रेड्डी गारु इच्चेसिन मन मुख्यमंत्री अटे मन के ईदूर मुख्यमंत्री अभी प्राब्लम ये मुख्यमंत्री ने अड़का मी अंदर ओपिक अभी डिमेंड इंका प्रभुत् नमक आलोचन की नैन नमस्कार का लक्ष्य मा लक्ष्य ఇక్కడ ఒక ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేయడమే మన లక్ష్యం ఈ కుటుంబ పాలన చరమ గీతం పాడడమే మన లక్ష్యం అది మనము సాధించుకున్న రోజు ఇయాల మీ పాంప్లెట్ లో ఉన్న ప్రతి ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చే రోజు అవుతుంది కలిసి కొట్లాడదాం శ్రమించండి మేము శ్రమిస్తాం వాతావరణం అనుకూలంగున్నది ప్రజలు మీ అందరూ ప్రత్యేకంగా ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ప్రజలలోకి యువతలోకి పెనిట్రేట్ చేయించే సత్తా టీచర్లకే ఉన్నది अभी सक्सेस्फुल मन कनबड़ता चेंज कनबड़ता आलोचना विधान चेंज कनबड़ता काबट्टी एलक्षन रिजल्ट मन को चेंज कनबड़ता सो इदे रकंगा मन कार्यक्रम को कलिसि कोट्लाडदामु कावाल्सिंदि साधिद्दाम ఈ మధ్య కేసీఆర్ కూడా మీటింగ్ పిలిచినట్టున్నాడు ఆయన చేసుకున్నాడు సొంతంగా ఊర్లో కొందరు మనుషులు ఎన్జీఓ రూపకంగానో దేని రూపకంగానో ఉపాధ్యాయులను విలువలే ఆయన ఇంట్లోనే మంత్రి పదవులు ఇచ్చుకున్నట్టు ఎన్జీఓలను కూడా ఆయనే సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాడు అన్ని యూనియన్లు సో ఈ రకమైన ప్రభుత్వం మన దగ్గర ఉన్నది మన రాష్ట్రంలో నాకంటే ఎక్కువ ఇప్పుడు నడిచే ప్రభుత్వము నడిచే ఈ నడిపించే ముఖ్యమంత్రి ఏ రకంగా టోటల్ గా అవినీతిమయం అయిపోయి కుటుంబ పాలన అయిపోయి ఒక ఫ్యామిలీ అఫైర్ అయిపోయింది వాళ్ళని మాట్లాడితే ఇది మా ఫ్యామిలీ అఫైర్ అన్నట్టున్నది ఇది కథ కలవకుంటున్నాను ఇల్ల మీరు ఇరుమాల కావతారు ఆ రకంగా నాకంటే ఎక్కువ మీ అందరికి అవగాహన ఉంటుంది కాబట్టి దీనికి ఒకటే మార్గం అండి వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పిలిస్తే చాలా గర్వంగా మన కార్యక్రమానికి వస్తా కన్న పూర్తి నమ్మకం ఉన్నది డిమాండ్ ఇట్లనే ఉంటుంది మళ్ళీ ప్యాంప్లెట్ మళ్ళీ డ్రాఫ్ట్ చేయించే బాధ కూడా ఉన్నది చేంజ్ అది మన దురదృష్టం అంటే నవ్వుతున్నది మనకే మన దురదృష్టం అటువంటి ముఖ్యమంత్రి ఉన్న మనం కొట్లాడదామండి తప్పకుండా ఈ ఇల్లు ఈ ప్యాంప్లెట్ లో ఉన్న డిమాండ్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా సాధించుకుందాము అది మన ద్వారానే మన
అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఏర్పాటు అయిన మర్నాడే ఇవన్నీ కూడా డిమాండ్స్ రిజాల్వ్ అయితే అప్పటి వరకు కలవకుండ చంద్రశేఖర్ రావుకి మన డిమాండ్ ఆయన చెవులు కళ్ళు అన్ని గుడ్డోడైపోయిండు ఎడ్డోడైపోయిండు చెవిడోడైపోయిండు కాబట్టి కలిసి కొట్లాడదామండి సాధించుకుందాము మీరు నన్ను ఎక్కడ ఆహ్వానించినా ఎక్కడ కూడా నా ప్రెజెన్స్ ఉండాలనుకున్నా దయచేసి ఒకటే ఒక ఫోన్ కాల్ దూరంలో నేను ఉంటాను దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సుల వల్ల కాషాయమయం తెలంగాణ కాషాయమయం అవడం మొదలైంది దీని ఆపే సత్తా టిఆర్ఎస్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎవరి అందరూ కలుస్తారండి రానున్న కాలం మనని ఎదుర్కోవడానికి ఇది కూడా మీరు పక్క ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా దాని కమ్యూనిస్ట్ వచ్చి కూర్చుంటుంది అక్కడ మేము కూడా ఉన్నాం చూపెట్టుకొని కాంగ్రెస్ కాంగ్రెస్ కతమోగా ఇక్కడే మన దగ్గరనే పెద్ద మనుషులు ఉన్నట్టున్నారు ఆయన మాకు అంకులే ఎక్కడ నాకు ఇష్టమే కాంగ్రెస్ కతమోగా అందరు కలుస్తారట ఆయన తెలంగాణని కాషాయమయం చేయడంలో హిందూ రాష్ట్రంగా హిందూ ప్రాంతంగా మార్చడంలో ఎవ్వడి కూడా ఆపి దమ్ము అంత సత్తా అన్ని పార్టీలు కలిసిన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా లేదు ఖచ్చితంగా మనం సాధించుకుంటాము మన పిల్లలు మన ఇలాంటి ఇలా స్కూల్స్ కూడా డిమాండ్స్ ఉన్నాయి మన స్కూళ్ళ హాలత్ చూస్తేనైతే మాత్రం గవర్నమెంట్ స్కూల్ అది నిజంగా దానికంటే దారుణమైన పాఠశాలలు ప్రపంచంలో ఎక్కడ ఉండవండి అటువంటి విద్యా విధానం విద్యా శాఖ గురించి మాట్లాడడం కూడా జరిగింది ఒక్క యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ లేడు ఒక్క దానికి కూడా లేడు ఇలా మన రాష్ట్రంలో ఒక్క కొత్త తెలంగాణ యూనివర్సిటీ ఎంతో గర్వం దానికి బడ్జెట్ లేదు ఒక్క కొత్త కోర్సు లేదు ఉన్న కోర్సులు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా చేసి వాటిని నిర్వీర్యం చేద్దామన్న ప్లాన్ ఉన్నది 70 నుంచి 80% దాకా ప్రొఫెసర్ల నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ల నుండి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ నుండి వీరన్నీ కూడా అన్ని రకాలుగా నియమకాలల్లో 70 నుంచి 80% దాకా ఖాళీలే ఉన్నాయి ఒక కొత్త భవనం కట్టడం లేదు యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లేదు విద్యార్థులందరూ అయోమయం ఇది విద్య యూనివర్సిటీలో స్కూళ్ళ పరిస్థితి మన రాష్ట్రంలో ఇక దీనికి వీళ్ళేమైనా చేస్తారన్న నమ్మకం కూడా వచ్చే 2 సంవత్సరాలు ఇంకా 2 సంవత్సరాల పైన ఇలా ఉన్నది ప్రభుత్వం వాళ్ళు ఏమైనా చేస్తారన్న నమ్మకం కూడా మాకు లేదు పోరాటం ఉధృతం చేద్దాం ఈ ప్రభుత్వం నడ్డి విరగొడదాం ఎలక్షన్ల ముందే చేతులు ఎత్తేసే పరిస్థితి టీఆర్ఎస్ కి తీసుకొద్దాం మరోసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చేతులు జోడించి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాల మనకి క్యాలెండర్ మరియు ఈ ప్రాంగణం అవైలబుల్ చేయించినందుకు సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్యాలెండర్ ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుచున్నాను జగిత్యాల జిల్లా బాధ్యులు మండల అధ్యక్షుల ప్రధాన కార్యదర్శులు ముంగడికి రావాల్సిందిగా కోరుచున్నాను దయచేసి మిత్రులు ఎవరు వెళ్ళద్దు సంకల్ ఆ సాయంత్రం వస్తాం సాయంత్రం వస్తాం.
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రతిలాలి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రతిలాలి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రతిలాలి సిపిఎస్ అంతం తపస్ పంతం సిపిఎస్ అంతం తపస్ పంతం సిపిఎస్ అంతం తపస్ పంతం ప్రమోషన్ రాష్ట్రంలో వెంటనే ఉపాధ్యాయుల పదవుల ప్రమోషన్ రాష్ట్రంలో వెంటనే చేపట్టాలి దయచేసి మాతృకేశ